సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే పనిమంతుడి విలువ తెలుస్తుంది. పని చేతకాని వాడే పరనింద చేస్తాడు. ఇప్పుడొచ్చిన వరద విపత్తు అనుకోని ఉపద్రవం అయితే కానే కాదు. తలుపు తట్టి మరీ వచ్చింది, అయినా ప్రభుత్వం చెవికి వినబడలేదు. పుట్టి మునిగిపోయాక ఇదంతా నాయకుడి అసమర్థత అని తేలిపోయాక పుట్టెడు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అటు ప్రతిపక్షం, ఇటు అధికారులపై నిందలు నెట్టేస్తూ చేతులు దులుపుకునే పనిలో పడ్డారు. ఇదంతా ఎందుకు కానీ ఒకే ఒక ప్రశ్న, బెజవాడను ముంచేసింది బాబు అలసత్వం, అవునా కాదా? ఎటు చూసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న బాధితులు, ఎటు విన్నా హాహాకారాలు వినిపిస్తున్నాయంటే దానికి చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యమే కారణం, అవునా కాదా? ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా చంద్రబాబు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, దాన్ని అధికారులపైకి మరీ అవసరమనుకుంటే జగన్ పైకి నెట్టేసే పనిచేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వరదలోనూ బురద రాజకీయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? 3.5 లక్షల మంది జీవితాలు వరద పాలైతే విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్? అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇదేనా ఆయన అనుభవం? ఇదేనా ఆయన విజన్? పైగా జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్టాల పంపిణీలో జాప్యం జరిగిందట. ఇంతకంటే దిక్కుమాలిన బురద రాజకీయం ఇంకొకటి ఉంటుందా? 3.5 లక్షల మందిలో మొదటి వరద బాధితుడు మీరే కదా చంద్రబాబు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి, మీ నిర్వాకంతో మీ అసమర్థతతో సర్వం పోగొట్టుకున్న బాధితులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, కరకట్టపై అక్రమ నివాసాన్ని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, వరద బాధితులకు సాయం చేసే అధికారులను ఫోటోషూట్ల కోసం మీ చుట్టూ తిప్పుకుంటున్నారు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, మీ వైఫల్యం కారణంగానే బాధితులకు మంచినీరు, ఆహారం, పిల్లలకు పాలు కూడా అందడం లేదు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, గత నెల 28నే IMD అలర్ట్ వచ్చినా సమీక్షలు లేవు, అధికారులను అప్రమత్తం చేయలేదు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, మీ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనాన్ని అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, 3.5 లక్షల మందిపై ప్రభావం చూపిన విపత్తులో మొదటి వరద బాధితుడు మీరే, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా వరదలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం మీరే, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, మీ అనుభవం వరదలో కొట్టుకుపోవడంతో YSRCP క్రిమినల్స్ గండ్లు కొడతారని విష ప్రచారం చేస్తున్నారు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, మంత్రులు టూరిస్టుల్లా ఫోటోలకు పోజులిచ్చిపోతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10, ఇలాంటి విపత్తుల వేళ బాధితులకు బాసటగా నిలిచి సేవలందించే వాలంటీర్ వ్యవస్థను చేజేతులా నిర్వీర్యం చేశారు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. ఈరోజు 3.5 లక్షల మంది బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైట్, అది చెప్పడానికి ఉంటే ముందు ఆయన తప్పించుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు? తన వైఫల్యాన్ని, తన అసమర్థతను, తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇతరులపైకి ఏ రకంగా నెట్టేస్తారనేది ఒక్కసారి ఆయన వారి బయట ప్లే చేయండి. వారు ఏమంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ వినాలి ప్లీజ్. 1-4 సార్లు చెప్తున్నాను, ఇంకా అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. 1, జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను, ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే పని, అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్. ఒకటి 4 సార్లు చెప్తున్నాను,
ఇంకా అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను, ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్. చంద్రబాబు గారు అధికారులపైకి, అవసరమైతే జగన్ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అసలు 28వ తారీఖున ఐఎండీ హెచ్చరించిన తరువాత ఒక్కసారైనా సరే ఆయన సమీక్ష నిర్వహించారా? మొత్తం ఆయన వైఫల్యాలు వరుసగా, అంటే వరదకు ముందు చేయాల్సిన పనులు నిజంగానే చేశారా లేదా, ఒక్కసారి అది ప్లే చేయండి చూద్దాము. ఆయన చేయాల్సిన పనులేంటి, ఇందులో ఏ ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా అన్నదానికి సమాధానం చెబితే సరిపోతుంది. ఎస్ సమీక్ష చేశాం, ఎస్ ఈ కార్యక్రమం చేశాం, ఎస్ ఇలా ప్రజల్ని అప్రమత్తం చేశాం అని చెప్పే కార్యక్రమం ఒక్కటైనా చేశారా? 7 పాయింట్స్ ఒకసారి డిస్ప్లే చేయండి. ఎస్, ప్రధానమైన అంశం. ఎస్, కాస్త ఆలస్యమైనట్టుంది. గత నెల 28న ఐఎండీ అలర్ట్ వస్తే ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారా? చంద్రబాబు నాయుడు గారు, మీకు అనుభవం ఉంది కదా, మొట్టమొదటి అంశం దీనికి మీరు అవునని సమాధానం చెప్తే అందరూ, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ మీకు చేతులెత్తి దండం పెడతారు, చేతులెత్తి దండం పెడతారు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే, రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారా? మీకు అలర్ట్ వచ్చిన వెంటనే నేను ఈ రకంగా సన్నద్ధం చేశాను అధికారులని 28వ తారీఖు తరువాత అని మీరు చెబితే రాష్ట్ర ప్రజలందరూ చేతులెత్తి దండం పెడతారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు మీరు జారీ చేశారా? ఏ ప్రాంతానికైనా అధికారులు వెళ్ళారా? ఏ ప్రాంతానికైనా పోలీసులు వెళ్ళారా? ఏ ప్రాంతానికైనా రెవెన్యూ అధికారులు వెళ్ళారా? పాయింట్ నెంబర్ 4, ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు బోట్లు కానీ హెలికాప్టర్లు కానీ సిద్ధం చేశారా? 3.5 లక్షల మంది మునిగిపోతే మొదటి రోజు మీరు ఏర్పాటు చేసినటువంటి మరబోట్ల సంఖ్య 7, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంలో కానీ, శిబిరాలకు తరలించే అంశంలో కానీ ఏమైనా ఏర్పాట్లు ముందస్తు ఒక్కటంటే ఒక్కటి చేశారా? ఏది విజయవాడ మునిగిపోకముందు నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవి, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. శిబిరాల దగ్గర వరద బాధితులకు నీళ్లు, ఆహారం, పాలు అందించేటటువంటి ఏర్పాట్లు ఏమైనా మీరు చేస్తుంటే నిజంగానే ఈ ప్రభుత్వం వైఫల్యం కాదు ఇదని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 7వ ప్రశ్న, విపత్తు నిర్వహణకు సంబంధించిన శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నారా? ఈ 7ంటిలో ఏ ఒక్కదానికైనా, ఏది వరదల కంటే ముందు 28వ తారీఖు నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇందులో ఏవైనా సరే మీరు ఒక్క చర్యనే తీసుకున్నారా? ఏ ప్రభుత్వమైనా ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా? విజయవాడ చరిత్రలో ఇది 2వసారి అని చెబుతున్నారు, అతిపెద్ద వరదని చెబుతున్నారు. అటువంటి వరద వస్తున్న సమయంలో ఒక్కటంటే ఒక్క చర్య మీరు తీసుకున్నట్టు అవును, ఈ 7 ప్రశ్నల్లో ఒక్కదానికి సమాధానం వచ్చినా ఈ ప్రభుత్వం సక్సెస్ అయినట్టే, రాష్ట్ర ప్రజలందరూ చేతులెత్తి దండం పెడతారు. సరే ఏంటి సార్, ఈరోజు అధికారులపై నెట్టేస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, రామోజీ ఆత్మను కూడా గారని పిలకపోతే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుందేమో. ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టామంట, ఇంతకంటే దుర్మార్గపు నీచపు మాటలుంటాయా, రాతలుంటాయా? మీ చేత గానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టుకున్నారట. మీరు అధికారంలో ఉన్నా వీళ్ళే క్రిమినల్స్, వాళ్ళు అధికారంలో ఉన్నా వాళ్లే క్రిమినల్స్, మీ చేతగానితనానికి క్రిమినల్స్ అని వాళ్ళపై నెట్టేయడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, రామోజీ తాత ఆత్మ ఈ విధంగా రాయడం. నేను చెప్పినటువంటి 7 పాయింట్లలో ఒక ప్రభుత్వం ఏదైనా చేసిందా 28వ తేదీన అలర్ట్ వచ్చిన తర్వాత? నాకేనా ప్రశ్న? ఎస్, నాకు తెలిసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక సీఈఓ లాగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటాడు. అంటే హుదూద్ తుఫాన్ అప్పుడు వైజాగ్లో ఏదో జరిగింది, అరచేత్తో ఆపేసాను అన్నారు, మొత్తం చెట్లన్నీ కూలిపోతే మళ్ళీ హామ్ఫట్ అంటే మళ్ళీ చెట్లన్నీ మళ్ళీ నిల్చున్నాయి, ప్లాస్టిక్ పువ్వులాగా మళ్ళీ వచ్చేసాయని, ఇవన్నీ జరిగాయి. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే,
ముఖ్యమంత్రి స్టేషన్లోనే ఉన్నాడు, ప్రజలు కూడా పగలేది, రాత్రి ఏం కాదు పెద్దగా, నీకు అధికార యంత్రాంగం ఉంది, అంటే స్టేట్, స్టేట్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఫోర్స్. నువ్వు సరైన క్రమంలో మీరు 7 ప్రశ్నలు అడిగారు, అంటే మీకు ఒక అలర్టు లేకపోతే ఒక కళ లేకపోతే ఇది చెయ్యి అని చెప్పినట్టుగా ఉంటే, నిజంగా నువ్వు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మీరు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఇంత డిజాస్టర్ కనపడి ఉండేది కాదు, కానీ మీ 7 ప్రశ్నలకి ఒక్కటి కూడా ప్రభుత్వం ఎక్కడ చేసినట్టుగా కనపడలేదు. ఎక్కడ అసలు డిప్లాయ్మెంట్ ఆఫ్ ది NDRF కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా ఆహార పదార్థాలు కానీ, లేకపోతే సురక్షిత ప్రాంతాలకే ప్రజలను పంపడం కానీ, హెచ్చరికలు లేవు. కనీసం కనీసం ఒక మైక్ పెట్టి, లేకపోతే టీవీల్లో పెట్టి, టీవీల్లోనో లేకపోతే బ్రేకింగ్లోనో ఎక్కడైనా సరే మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళి ఎవాక్యుయేట్ చేయకపోతే, లేకపోతే కలెక్టరు నార్మల్గా ఇలాంటివి చేస్తూ ఉంటారు, కలెక్టర్ కన్నా మీరు ఇచ్చుంటే అంటే చాలా విచిత్రం సార్. నేను నిన్న ఆ పడవలు అవి ఏం పడవలు అవి, ఆ పడవుల్లో ముఖ్యమంత్రితో పాటు సిఎస్, సిఎస్తో పాటు ఆ జిల్లా కలెక్టరు, కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి కమిషనరు, వీళ్ళతో పాటు ఒక కెమెరామ్యాన్, అసలు మీరందరూ మళ్ళీ భద్రతా సిబ్బంది అది ఎలాగో ఉంటారు, ఉంటారు భద్రతా సిబ్బంది సరే ఉన్నా లేకపోయినా మన అందరూ అక్కడే కదా. నీకు వేర్ ఇస్ ద డెలిగేషన్ ఆఫ్ పవర్? సో బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ నువ్వు ఎవరికి డెలిగేట్ చేయాలి? సిఎస్కి డెలిగేట్ చేయాలి. సిఎస్ సిట్టింగ్ ఇంది పడవ, మీ ఇద్దరు మధ్య సిగ్నల్స్ ఉన్న మాట్లాడుకోవటమే. అక్కడ ఎవరో ఒక లేడీ వీళ్ళిద్దరు పోతా ఉంటే సంఖలో పిల్లల్ని ఎత్తుకొని ఈ పిల్లకి కడుపు పాలు లేవు అయ్యా కొద్దిగా అన్నం కావాలని అడుగుతా ఉంటే మనం చేతులుపుతూ పోతా ఉన్నాం, వెనక నుంచి ఫోటో వస్తూ ఉంది. నెక్స్ట్ ఒకళ్ళు సిఎస్ కలెక్టర్ చెబుదామంటే కలెక్టర్ కూడా పడవలోనే ఉంది. ఎవరైనా పోలీసులు పంపిద్దాం అంటే మీకు వాళ్ళ కమిషనర్ కూడా పడవలోనే ఉన్నాడు. మీరు చెక్ చేసుకోండి. ఇంకా నీకు వేర్ ఇస్ ద డెలిగేషన్? నీకు నీకు ఎవడ ఎవడికి ఆదేశాలు ఇవ్వాలి? ఈ సహాయం ఎలా జరగాలి? ప్రజలు అప్పటికి 4 అంతస్తో 3 అంతస్తో లేకపోతే పూరీళ్ళు అయితే గోడ మీద ఎక్కువ కూర్చున్నారు, వీళ్ళందరికీ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి నువ్వు మీరు ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి EMD వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కాలేదు. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ CEO ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ముఖ్యమంత్రిగా కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే జగన్ గారు పోయినప్పుడు విపత్తుల గురించి మీరా మాకు చెప్పేది అన్నాడు. విపత్తుల గురించి ఎవరు చెప్పకూడదు సార్? రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే, నేను చెప్తున్నా వాయనాడులో జరిగినటువంటి కేరళ కన్నా లేకపోతే ఇంకో చోట జరిగిన దానికన్నా విజయవాడ మొత్తం కూడా ఖచ్చితంగా మునిగిపోయి ఉండేది, మునిగిపోయి ఉండేది. కానీ దానికి ప్రజలు మెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని తెలుసుకుని ప్రజలు తమంతట తాము వచ్చేసి నీ వల్ల మేము ప్రాణాలు దక్కించుకున్నామంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? మీ వల్ల ఇంత నష్టం జరిగాయని చెప్తుంది. మీరా మాకు అంటే ఇది అసలు మినిమం కామన్ సెన్స్ సార్. ఈశ్వర్ గారు ఒక నాకు తెలిసి ఎంత సీనియర్ అయినా కానివ్వండి, మీరు 100 ఇయర్స్ పరిపాలన అనుభవం ఉండవచ్చు, 100 ఇయర్స్ రాజకీయాలు, నేను 40 ఇయర్స్ చెప్పట్లా, ఇండస్ట్రీ 40 ఇయర్స్, ఈవెన్ 100 ఇయర్స్ ఉన్నా సరే యూఆర్ ఆల్వేస్ ఏ లెర్నర్, యూఆర్ ఆల్వేస్ ఏ ట్రైనింగ్, యూఆర్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. అంతేగాని దేర్ ఇస్ నో ఎండ్ అండి ఫర్ నాలెడ్జ్కి, ఎక్స్పీరియన్స్కి. మీరేంటి నా చెప్పేదని అంటే ఎవడంటాడు ఇది మూర్ఖుడు అంటాడు, అంతేనా? అంతే జగన్ మీరా చెప్పేదని అడిగారు, అంతే. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎవరు చెప్పకూడదా? ఎందుకు నువ్వు ఒక డిపార్ట్మెంట్ పెట్టుకున్నావు? ఒక సమర్థవంతంగా నిర్వహించి ఈ రోజు ఈ పెద్ద విపత్తు నుంచి ఏమైనా ప్రజలను బయటపడేశారంటే అది లేదు, అది లేదు కదా. అంటే నేను అనేది ప్రజలు దాదాపు మీ లెక్కల ప్రకారం 3.5 లక్షల దాటారని అంటున్నారు అంటున్నారు, కానీ మీరు ఇవ్వలేదు కొంతమంది. ఈ నిన్నటి ఈనాడు లోకల్ పేపర్ చూస్తేనే దాదాపు 2.5 లక్షలు అక్కడ 6-7 ఏదో ఉంది, మోర్ దెన్ దాట్ వాళ్లే వేశారు. మీరు ఆత్మ శాంతించాలంటున్నారు కదా, ఏదో పొరపాటున అబద్ధం రాసినట్టున్నారు వాళ్ళు, లేదా వాస్తవం రాశారు, నిజం రాసి ఉండొచ్చు, అంటే ఎవరో మంచి వాళ్ళు రాసి ఉంటారేమో, దాన్ని ఆయన లేడు కాబట్టి చెక్ చేసి దాన్ని కరెక్ట్ చేసి తక్కువ నంబర్ వేయడానికి అవకాశం లేకుండా పోయినట్టుంది, రాసిన వాళ్ళని పట్టుకుంటుందేమో అయితే మీరు అన్నట్టు. సో ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంటే, ఇంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతూ ఉంటే, ప్రజలు ఎవరున్నారు సార్? పిల్లలు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు, కదలలేనటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు. నీకు ఎవడైనా ఈత కొట్టుకొని లేకపోతే ఆ కాలంలో నడుచుకొని పోయి ఉంటే వాడు పోవచ్చేమో, కానీ వాడు పోవటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ తల్లి ఉంది, ఇక్కడ భార్య ఉంది, ఇక్కడ బిడ్డ ఉంది, పసిపిల్లలు కనపడుతూ ఉన్నారు, వాళ్ళు పాలు కావాలి లేకపోతే ఆకలి వస్తుందని అడిగితే 2.5 రాత్రులు 2.5 రోజులు ఏ విధంగా ఉండగలుగుతారు సార్?
మనం ఒక అరగంటకి మంచినీళ్ళు తాగాలనిపిస్తే తాగకపోతే మనకు నోరెండిపోయి మనం కింద పడిపోతాం. ఒక గంట అన్నం లేట్ అయిపోతే ఈ మధ్య కాలంలో అందరూ కూడా బీపీలు షుగర్లు పెరిగిపోయి ఆ టైంలో తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతా ఉన్నారు. సార్ 28 మేరీ యాజ్ యు సెట్ 28 సాటర్డే నైట్ 29 30 31 1 రెండో తేదీ మధ్యాహ్నం దాకా 6 రోజులు అంటే ఆల్మోస్ట్ అల్ వీక్ నిర్లక్ష్యానికి. నిర్లక్ష్యం ఖరీదు ఎంత అంటే ఒక వారం రోజులు సఫరింగ్స్. మీకు ఆస్తి నష్టం తీసేసేయండి, ఆర్టీసీకి ఎంత వచ్చింది, లేకపోతే ఎన్నిళ్ళు కూలిపోయాయి, లేకపోతే ఎంతమంది ఆస్తులు పోయాయి అని పక్కన పెట్టండి. సో హ్యూమన్ హంగ్రీ, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఎగుని ఆ టైంలో వాళ్ళ మానసికంగా వాళ్ళు చెందే బాధ, దీన్ని ఎవడు కట్టిస్తాడండి? వేళ నువ్వేమో హాయిగా పడవేసుకుని తిరిగితే దేనికోసం? కలెక్టర్ అక్కడే, కమాండ్ కంట్రోల్ రూమ్ సార్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టుకున్నారు మీరు చెప్పండి నాకు. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, దానికి లింక్ ఈరోజు సాక్షి దినపత్రికలో ఒక అద్భుతమైనటువంటి వార్త వచ్చింది సార్. రెడీ లైట్స్ ఆన్ స్టార్ట్ యాక్షన్, నాకొక ఫోటో కావాలే, నేనే టీవీలో రావాలే. ఇదే సీఎం చంద్రబాబు యావ. టీవీలో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఒక ఫోటో, ఇట్లా ఒక ఫోటో. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఒక వీడియో క్లిప్, ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక వీడియో క్లిప్. వీడియో ప్రతినిధులను పిలిచి చేతులు అటు ఇటు ఒప్పుతూ ఏదో వివరిస్తూ ఉంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్. ఎవరెక్కడా అనడమే ఆలస్యం. సిద్ధం ద్వారా అంటూ సదా అందుబాటులో ఉంటున్న కరెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం. ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు కానే కాదు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో 2 రోజులుగా సాగుతున్నటువంటి ఫోటోల కోసం సాగుతున్నటువంటి యావ పిచ్చి. ఇది వదిలేస్తే టీడీపీ రాష్ట్ర ప్రజలందరూ వినాలి. చాలా అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు జూపుడి గారు. టీడీపీ అధికారిక ఎక్స్లో 225 ఫోటోలు పెట్టారు, టీడీపీ ఫేస్బుక్ గ్రూప్లో 245 ఫోటోలు పెట్టారు, ఐటీడీపీ ఫేస్బుక్లో ఏది నిన్న సాయంత్రానికి ఇవన్నీ 52 ఫోటోలు పెట్టారు, సీఎంఓ అధికారిక ఎక్స్లో 30 పెట్టారు. మొత్తం 100లాది ఫోటోలు 100లాది వీడియోలు ఈ ఫోటోల సంఖ్య లెక్క నేను చెప్పింది నిన్న సాయంత్రానికి. ఈరోజుకి ఏ స్థాయికిలో పెరిగిపోయిందో చూడండి సార్. వరద బాధితుల కష్టాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారి యాక్షన్, రెడీ లైట్స్ ఆన్ స్టార్ట్ యాక్షన్, నాకొక ఫోటో కావాలే, నేనే టీవీలో రావాలే, ఇది జరుగుతుంది. ఇదేమన్నా త్రిబులార్ సినిమాలే ఏమన్నా అవార్డులు వచ్చేది ఇన్సిడెంట్ అండి ఇదేమన్నా? లేకపోతే మీరు అన్నట్టు అందరు అధికార యంత్రాంగం అంతా ఆయన సేవలోనే ఉంది, ఇంకేం చేస్తారు ప్రజలకు, ఏం చేస్తారు వీళ్ళు? అంటే అసలు ఫస్ట్ ఫండమెంటల్ మిస్టేక్ ముఖ్యమంత్రి గారిది కదా. అక్కడ నేను ఏం అడుగుతున్నానంటే జనం కూడా దే మస్ట్ నో ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాట్ దే హ్యావ్ టు డూ ఫస్ట్ నెంబర్ వన్, వాట్ షుడ్ బీ, ఏం చేయాలి? ఇక్కడ నేను కరోనా వచ్చింది రీసెంట్గా మనకి 2020లో ఉత్తరప్రదేశ్లో గొడవ జరిగింది యోగికి మోడీకి. నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను అది. ఓకే, యోగి అనే అతను మోడీని ప్రశ్నించాడట, నీ వారణాసిలో తగలబడుతున్నటువంటి శవాలు నీ నిర్లక్ష్యం కాదని అడిగాడట, గంగానదిలో పొర్లుతున్నటువంటి శవాలు, ఆ పొంగి పొర్లే నదిలో ఉన్నటువంటి శవాలు, ఉబ్బిన శవాలు నీ నిర్లక్ష్యం కాదా అన్నాడట. ఆయన కూడా అంతే ఫోటోల కోసం వచ్చేసాడు అప్పుడు. సో ఇప్పుడు మనుషు నాకు హ్యూమన్ లాస్ ఎంత మీరు చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడే తెలియదు సార్, ఇప్పటి వరకు 20 ఉంది అధికారికంగా. నేను కాసేపట్ మీకు ఒక బయట కూడా ప్లే చేసి వినిపిస్తాను. ఒక మహిళ చెబుతోంది తన చుట్టూ వరదలో దాదాపు 50 శవాలు ఉన్నాయంటుంది అమ్మాయి, 50 శవాలు కొట్టుకొచ్చాయని చెప్తోంది సార్. ఇది మన శ్మశానంలో లేం కదా, మన శ్మశానంలో కాసేపట్లో వినిపిస్తా, ఇది మీకు ఆ వీడియో చూపిస్తా. ఇప్పుడు మనం నీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా లేకపోతే ఐక్యరాజ్య సమితి అయినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ అయినా వీళ్ళందరూ ఏం చూస్తారంటే వాట్ హౌ మచ్ ఇస్ దర్ హ్యూమన్ లాస్ అని చూస్తారు. ఈ ప్రాపర్టీస్ ఇళ్ళు పోవటం ఏదో మళ్ళీ కొంత ఇస్తారు, కొంత కట్టుకుంటారు, అప్పులు చేసుకుంటారు, ముందు బ్రతుకుంటే కదా ఏదైనా చేసుకోవడానికి. హ్యూమన్ లాస్ జరిగితే ఇప్పుడు ఇందాక ఒక ఫోటో వచ్చింది, ఒక తల్లి తన సంకలో బిడ్డను ఎత్తుకొని, అది వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు, దాని తర్వాత ఎక్కడి నుంచి రియాక్షన్ ఏంటో చెప్పాలి కదా. టాటా, టాటా కోసమా? టాటా కాదురా నాయన, మాకు టమోటా కావాలని అడుగుతున్నారు వాళ్ళు, కాస్త పాలు కావాలి బాబు, కాస్త కడుపు అసలు ఏమి లేదు. పాలతో నిండిపోయిన ప్రభుత్వంలో పాలు ఏం దొరుకుతాయి సార్? ఎస్, ఒకసారి ఈరోజు ఆహార పొట్లాలు సరఫరా చేశారు బాధితులకు.
ఆ వెహికల్స్ ఒకసారి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదని చెప్పడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సాల్యూట్ చేయాలి. నిజానికి చంద్రబాబు నాయుడు వారు కూడా సాల్యూట్ కొట్టాలి. రిటైరింగ్ వాళ్ళ విషయంలో పోయి ఏదో ఆయన నాదే ఇది అని ఏదో గొప్పలు చెప్పుకోవచ్చు, నా ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పొచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు, కట్టి చూపించారు. ఈరోజు వేలాది మంది కృష్ణలంక వాసులు గుండెల మీద చేయేసుకొని హాయిగా భద్రంగా జీవిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఇక రేషన్ వెహికల్స్ ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. ఈరోజు అదే వెహికల్స్లో ఏ వెహికల్స్ అంటూ వ్యర్థమని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మాట్లాడారో ఆ వాహనాల ద్వారానే ఈరోజు ఆహార పొట్లాలు సరఫరా జరుగుతోంది. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఈ పక్క చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి వాహనాలకు సంబంధించిన దృశ్యాలు. రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం, అవే ఇప్పుడు ఆధారంగా మారాయి. అవే లేకపోతే ఈరోజు ఏం చేసి ఉండాలి? ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విజయవాడ వాసులు ఇది చూస్తున్నారు, గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను విషంతో, రాజకీయ కక్షితో నిర్వీర్యం చేశారు. అమ్మాయిల్ని సప్లై చేసే బ్యాచ్ అన్నారు, బ్యాచ్ అన్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, ప్రక్షాళనట నిర్వీర్యం చేస్తున్నారు. రేషన్ వెహికల్స్ ఎందుకు వృధా అని మీ నోటితో మీరే అన్నారు. అదే వెహికల్స్ ఈరోజు లక్షలాది మందికి బాసటగా నిలిచింది. ఈరోజు మీరు ఆహార పొట్లాలు సరఫరా చేయడానికి ఒక ఆయుధంలా వాడుతున్నటువంటి వెహికల్స్, ఎండియు వెహికల్స్ ఎవరివి సార్? ఎవరు ప్రవేశపెట్టారు సార్? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడకుండా ముఖానికి రంగు మీరు వేసి మూసేయచ్చు, బట్ వాస్తవం, వాస్తవం అనేది ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు, గుర్తుంచుకోవాలి మనం. ఇలాంటి సమయంలోనైనా గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఒకసారి గుర్తుంచుకోవాలి సార్. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేవి, ఎండియు వెహికల్స్ అనేవి లేకపోయి ఉంటే ఈరోజు ఏం చేసేవాళ్ళు? ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదని ఈరోజు బాధితులు చెబుతున్నారు. ఎస్ వెంకటేష్ గారు, ఈరోజు ఆ వెహికల్స్ చూస్తున్నారు సార్, ఎండియు వెహికల్స్, రేషన్ ఇంటింటికే సరఫరా చేసినటువంటి వెహికల్స్ను చూస్తున్నారు. ఈరోజు అవే దిక్కయ్యాయి ఈ ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక వృధా, వాటి నిర్వహణ ఒక వృధా, అందరూ మళ్ళీ రేషన్ షాపుల దగ్గర సంచులు పట్టుకొని నిలబడండి, ముసలి వాళ్ళైనా సరే క్యూలో నిలబడాల్సిందే, కాళ్ళు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు ఎవరున్నా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. వెంకటేష్ గారు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ఎలా ఉండేదంటారు? సార్, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ప్రభుత్వం ఈ విపత్తుని నల్లేరు మీద నడకలాగా దాటేసేటువంటి ఒక పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాలు కానివ్వండి, విజయవాడ నగరం కానివ్వండి, అతలాకుతలం అయిపోయింది. దీని యొక్క మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే, ముఖ్యంగా చెప్పాలి అని అంటే, విజయవాడ ప్రజలు ఈరోజు చాలా మంది, సుమారుగా 100,000 పైచులకు మంది గుండెల మీద ఏమంటారు, గుండెలు హ్యాపీగా ధైర్యంగా ఉన్నారు అని అంటే, కృష్ణలంక విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి యనమల కుదురు లోపల వరకు బిలో పావర్టీ పీపుల్, అబోవ్ పావర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి పీపుల్ ఎక్కువ ఉండేటువంటి ఒక ప్రదేశం, వీళ్ళందరికీ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు, అధైర్యపడకుండా ఉన్నారని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు మాత్రమే వీరికి ఆధారమైనటువంటి ఒక పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఓడించాము, తప్పు చేసుకున్నాము, తప్పు చేశాము అని మేము లెంపలేసుకుంటున్నాము, ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు ఊహించలేదు అని చెప్పేసి ప్రజలు హృదయ విదారకంగా ఏడుస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, నేను గత డిబేట్ లో చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే తక్షణ న్యాయం జరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి నిలబడితే ఖచ్చితంగా తక్షణ న్యాయం జరుగుతుంది అనడానికి మనకు ఒక ఉదాహరణ. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ వదిలేసి ఆయన ఈ వరద నీళ్ళల్లో, ఈ వయసులో వరద నీళ్ళల్లో తిరిగి ఆయన జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక పని. డ్యామేజ్ అంటే తనకు జరిగిన డ్యామేజ్, ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్. ఇందులో మొహమాటం ఏమి లేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం తాను ముందు చూపు లేకుండా పోవటం అనేది ప్రస్ఫుటంగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ అనేది లేకపోతే అసలు విజయవాడని మనం కళ్ళతో చూసేటువంటి పరిస్థితి కాదు. ఓకే, ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటాయంటే, ఈ ఈ రిటైనింగ్ వాల్ మధ్యలో ప్రజలు, మళ్ళీ పక్కనే ఉన్న మళ్ళీ బందరకాలో ఉంటుంది. ఈ రెండు కాలువలకి లేకపోతే ఈ రెండు ప్రదేశాలకి మధ్య సుమారుగా
లక్ష పైచిలుకు జనాలు కాపురం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చాయి. ఈ గత ప్రభుత్వం యొక్క ముందు చూపు నేను చాలా సార్లు అనుకున్నాను, ఈ ఇంత పెద్ద గోడ కన్స్ట్రక్షన్ చేయడం ఈ 5 సంవత్సరాల టెన్యూర్ లో జరుగుతుందా? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు దాన్ని సాగదీస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక గోడ కంప్లీట్ కాకపోతే అలాంటి పరిస్థితులు వస్తే ఏంటి మా పరిస్థితి, విజయవాడ పరిస్థితి ఏంటి అని అనుకున్న క్షణంలో ఆయన రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి ప్రభుత్వాన్ని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోని వాడు అంటూ వాడు బెజవాడలో లేడు అనే పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఇక ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందంటే సుమారుగా 5 లక్షల క్యూసెక్ల పైసలకు నీటిని నిల్వ చేసేటువంటి ప్రకాశం బ్యారేజీ పైన వీళ్ళ యొక్క విసుక దందా ఏదైతే కొనసాగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో కనీసం వీటిని కూడా తీసి ఒడ్డుకు చేర్చలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. దాని యొక్క భారాన్ని లేకపోతే ఆ చర్య యొక్క నేరాన్ని ఈ రోజు ప్రతిపక్షం మీదో దీని మీద మళ్ళీ ఏదో ఉగ్రవాద చర్యలాగా దీని ఏదో క్రియేట్ చేసి దీని మీద మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తాను, వాళ్ళని పట్టుకుంటాను, ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి ఒక పరిస్థితి. వీళ్ళు చేస్తున్నట్టు ఇసుక దందాకి అక్కడ పైన బోట్లు ఉన్నాయి, ఆ బోట్లు ఎలాంగ్ విత్ ఇసుకతో సహా వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఒప్పుకోకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైఫల్యంగా ఒప్పుకోకుండా వచ్చేటువంటి వరదని ఎంత అంచనా వేయాలి అనే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేకుండా ఎంతసేపు అమరావతి ఫ్లాట్లు కొనుగోళ్లు అమ్మకాలు దీని మీద ఉన్నటువంటి వీళ్ళ యొక్క చూపు, ఈ యొక్క నీటి పారుదల ఎంత వస్తుంది, ఎంత మన కిందకి మనం నీరు విడుదల చేయాలి అనేటువంటి పరిస్థితి మీద పెట్టకుండా వీళ్ళు ఈ రోజు విజయవాడని ఈ జల ప్రళయానికి బలిచ్చినటువంటి ఒక పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు సార్. గత 20 ఏళ్ళు కాదు, నాకు 40 సంవత్సరాల వయసు. ఈ 40 సంవత్సరాల్లో ఇటువంటి విపత్తుని విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంకలు బహుశా చాలా సార్లు చూసేటటువంటి ఒక పరిస్థితి. కానీ బుడమేరు పొంగి బుడమేరు వైపు నుంచి నీళ్లు, భవానీపురం వైపు నుంచి నీళ్లు, విజయవాడ నలువైపులా నీళ్లు. పోనీ బుడమేరు గేట్లు అవి ఎత్తేస్తున్నారు అనే విషయమైనా సరే ప్రజలకు చెప్పకుండా ఏది, నేను ఇంతకుముందు ముందే చెప్పాను సార్, మనకి అలర్ట్ రెయిన్ అలర్ట్ వచ్చినప్పుడు సమీక్ష చేయలేదు, ప్రజల్ని అప్రమత్తం చేయలేదు, ముందు జాగ్రత్తగా శిబిరాలు ఏర్పాటు చేయలేదు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, వాళ్ళు తరలించే ఏర్పాట్లు చేయలేదు, బోట్లు తీసుకురాలేదు, హెలికాప్టర్లు తీసుకురాలేదు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు, ఇవేవీ చేయలేదు. కనీసం వర్షాలు వచ్చి వరద పెరిగి అంతా మునిగిపోతున్న దశలో కూడా బుడమేరు గేట్లు ఎత్తేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా ప్రజలకి ఆ సమాచారం లేకుండా ఒక్కసారిగా దాన్ని తీసేస్తే పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు ఖాళీ చేసి తన సురక్షితమైన ప్రాంతానికి వెళ్లే వరకు ఎటువంటి హెచ్చరికలు లేవు, సామాన్య ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్టకు సుమారుగా 500 మీటర్ల లోపు ఉంటుంది. కానీ వరద వచ్చిన పరిస్థితి ఏంటంటే కరకట్ట పక్కనే ఆనుకున్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమంలోంచి తాళ్లు కట్టి దింపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అవును, దీనిని ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ని మనం అంచనా వేయకపోవటమే దీని యొక్క భారీ మూల్యానికి ఈ రోజు విజయవాడ అతలాకుతలం అయిపోవటానికి మేజర్ కారణం అండి. అందరూ కూడా అజిత్ సింగ్న గారు ఇలాంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కడు నిరుపేదలు సార్. వీళ్ళంతా కూడా కడు నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడినటువంటి ప్రజలు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ వైఫల్యానికి మొత్తం విజయవాడ నాశనం అయిపోయిందనే చెప్పాలి. ఆ వెహికల్స్ మళ్ళీ ఒకసారి చూపించండి సార్. ఆ వెహికల్సే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ నిజంగా ఎంత గొప్పదని చెప్పడానికి ఈరోజు అదే వెహికల్ని తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆహార సరఫరాకి వాడుకుంటున్నారు. కానీ దురదృష్టం కొద్దీ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి చెప్తున్నా, దానిపైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి మీరు రంగులు పూయించగాని ఆయన విజన్కి మాత్రం పూయలేరు సార్. ఆయన విజన్కి మీరు రంగులు పూయలేరు, ప్రజలకు తెలుసు కదా అది ఏ వెహికల్స్ అని తెలుసు కదా. ఆయన విజన్కి పూయగలరా? పూయలేరు. ఆయన ఆలోచనకి పోయగలరా? ఇప్పుడు ఫోటో కూడా మారినట్టుంది. అదే సార్ నేను అంటుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మొహానికి అక్కడ దాని మీద ఉన్నట్టు మొహానికి ఏదో ఒక ప్లాస్టర్ అయితే వేయగలిగారు, కానీ ఈ రోజు విజయవాడ నగరంలో వరద బాధితుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క గుండెల్లో జగన్మోహన్ రెడ్డి విజన్ కి ఉన్నటువంటి దానికి ఈ వీళ్ళు ఏదేస్తే మాత్రం ఆగుతుంది సార్. ఈ రోజు కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈ రోజు అందరికి నిత్యావసర వస్తువులు ఇలా వీళ్ళు చూపిస్తున్నటువంటి మొబైల్ డెలివరీ వ్యాన్స్ ద్వారా వెళ్తున్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల.
ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి విజన్ అండి. ఇది ఇదేంటంటే ఒక దార్శనికుడిగా ఆయన తాను చేసింది ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందాడు, కానీ ప్రజలకి చేయాల్సినటువంటి మేలు ఈ విషయంలో ఏనాడు కూడా నిద్రపోయింది లేదు. ఇంకా ప్రచారం అంటే సపరేట్ గా అంటే దీని మీద దుష్ప్రచారం ఎక్కువ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చెప్పుకోలేదన్నారు, అది కరెక్ట్. దానితో పాటు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు నాయుడు గారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది, అది జనంలోకి ఎక్కువెళ్ళింది. అపార్ట్ ఫ్రమ్ ఈ రెండు మూడు న్యూస్ ఛానల్స్ తప్ప ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏది అనుకుంటే ప్రజలకు అది చూపించడానికి ఒక ఒక దండును క్రియేట్ చేసుకున్నారు. ఇది ఇప్పటిది ఏదో కొత్తగా చేసింది కాదు, సుమారుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి మీరు ఏమి చూడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. కరెక్ట్, వాళ్ళు డిసైడ్ చేసిందే మీరు చూడాలి, వాళ్ళ విజనే మీకు కనాలి. వాళ్ళ విజన్ 2020 అంటే మీరు అందరూ విజన్ 2020 అనాలి, 2050 అంటే మీరు అందరూ 2050 వైపు ఆశగా నోరు తెరుచుకుని చూడాలి, వాళ్ళు అమరావతి అంటే అమరావతి అనాలి, మీరు వాళ్ళు సింగపూర్ అంటే మీరు సింగపూర్ అనాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే జనానికి మీరు చెప్పిన పాయింట్ ఇంకా బాగా ప్రజలకు అర్థం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సోనియాని దెయ్యం అని అంటే ఆ దెయ్యం అని మనం అనుకోవాలి. దేవత అని అన్నారు అనుకో ఇమీడియట్ గా ఆ దేవత దేవత అనాలి. మోడీ గారు ఒక టెర్రరిస్ట్ అన్నారు ఆ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అని మనం అనుకోవాలి. మోడీ గారే విజన్ ఉన్న నాయకుడు అనగానే అవునవును విజన్ ఉన్న నాయకుడు మోడీ గారే అని అనుకోవాలి. కరెక్ట్ గా మన మైండ్ కి ఇదే వేస్తారు సార్ వాళ్ళు. ఎస్, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో, వాళ్ళు ఏమి తినాలని డిసైడ్ చేస్తున్నారో అది కూడా డిసైడ్ చేసే పరిస్థితికి వస్తాయండి ఇలాంటి పరిస్థితులు మనం యాక్సెప్ట్ చేస్తే. రైట్, ఈరోజు ఇసుక మాఫియా ఏ పరిస్థితుల్లో ఉంది అనేది మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో 5 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకోవడం అనేది చూస్తే ఏం చేస్తున్నారు సార్? సాక్షాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కరకట్ట మీద నివాసం ఉంటూ ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా పెట్టాలని చెప్పేసి అంట. హైడ్రా పెడితే ఫస్ట్ పోల్చాల్సింది ఆయనలే కదా సార్. హైడ్రా అనేది మొదట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ప్రప్రథమంగా కోల్చాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు మాత్రమే. ఆయన ఇంటిపై నుంచి 5 బోట్లు వచ్చి ప్రకాశ్ బ్యారేజ్ ని డామేజ్ చేశాయంటే ఇందులో ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రస్ఫుటంగా. దాన్ని కూడా ఎంత తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే అనుమానం వచ్చేది, దీనిపైన మేము కమిటీ వేస్తాం, దీనిపైన విచారణ చేస్తాం, ఎవరు ఈ బోట్లు పంపించారు అంటే ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయడానికి నిజంగా ఆలోచనకి ఆలోచన విధానానికి హ్యాట్స్ ఆఫ్ సార్. అలా అందరికి రావు కదా. దాటం లేదు, నేను ఇంకొక విషయం కూడా కోట్ చేయదలుచుకున్నాను సార్. నిన్న ఒక ఆయన సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక మీడియా ఛానల్ లో చైనా నుంచి ఏదో మనకి సంబంధించినటువంటి మేఘాలలో వాళ్ళు ఏదో కెమికల్ జల్లి దాన్ని సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే 2-3 గంటల్లో వర్షం పడిపోయే విధంగా కూడా డిజైన్ చేసి చైనా నుంచి అనే పరిస్థితి ఉంది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఉండొచ్చేమో సార్, ఎందుకంటే ఈవీఎంలు బాగా ఎట్లా మనం మానిపులేట్ చేయగలమో తెలిసిన టెక్నాలజీ మనకు ఉన్నప్పుడు చైనా నుంచి ఈ రకంగా ఇక్కడ కూడా చేయొచ్చు. విదేశాలకు పారిపోతే మనం అక్కడ కూర్చొని ఏమైనా చేయొచ్చు. సాక్షాత్ విజయవాడ చేస్తుంది విజ్ఞాన్ అది, కాబట్టి అది మనం చూడాల్సి పరిస్థితి ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఆయన కాలజ్ఞానం చెప్తారు. చాలా విచిత్రమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సి వస్తుంది సార్. యాక్చువల్లీ సార్ ఒక వీడియో నేను చూపిస్తాను. సరే, 50 వరకు సవాలు ఉన్నాయండి. ఆ సవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము, కానీ ఏంటండి ఆ సవాలు వాసన. చిన్న చిన్న పిల్లలు ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000-40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు. ఒక పడవ రాలేదండి, వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమీ రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకుని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి నాటి వెళ్ళి ఫుడ్ పంపించి పై నుంచి సవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి, అసలు నీళ్లు కొట్టుకుపోయి వచ్చేసి ఇల్లు తేలిపోయి ఇంట్లో సామాన్లు వచ్చేసి ఒక్కొక్కడికి ఫుడ్ లేదు. ఒక్కరోజు అయితే పర్లేదు, 4 రోజులు ఫుడ్ లేకుండానే ఉన్నారు కొంతమంది. అయితే పై నుంచి సవాలు, అసలు వాసన, ఏం అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుందండి. ఇది 3.5 లక్షల మందిలో ఒక మహిళ ఆవేదన, హింబిందు రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు.
గర్భిణీ స్త్రీలు కనీసం హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి అండి. వృద్ధులైతే ఒడ్డుకు ఎలా చేర్చుకోవాలి, వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, కదల్లేని వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో తెలియక పిల్లలు అంటే వారి పిల్లలు ఎంత ఆవేదన పడుతున్నారో, ఎంత కన్నీరు గారుస్తున్నారు. నిజం చెప్తున్నానండి, కన్నీటి వరద ఇక్కడికి వచ్చినాడు, విజయవాడకు వచ్చిన వరద రెండూ కలిసిపోయాయి. ఇది సందర్భం చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ అక్కడ ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్ని చూస్తూ ఈ విజనరీ ఉన్న సీఎం అని చెప్తున్నారు కదా, ఆయన పరిపాలన ఎంత చెత్త పరిపాలన, ఆయన ఎంత చేతగాని ముఖ్యమంత్రి అనేది ఈ ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి సందర్భంలో ఉన్నాడు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటే మాకు ఇంటింటికి వాలంటీర్లను పంపించి మా కనీస అవసరాలు త్రాగునీరు, మాకు కావాల్సిన ఫుడ్ పాలు ఇలాంటివన్నీ మాకు సరఫరా చేసేవాళ్ళు. మేము ఈ రోజు ఇంత ఇబ్బందులు పడేదానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిని చేసుకొని మేమే తప్పిదం చేసుకున్నామా అని ప్రతి ఒక్క విజయవాడ పౌరులు టీడీపీ క్యాడర్ తో సహా అనుకుంటున్నారండి. ఇవి మనం వీడియోలో చూసాము. ఒక తండ్రి అండి, ఇందాక మధ్యాహ్నం ఒక వీడియో చూసాను, మనం ఎక్కడో బాహుబలిలో ఒక బిడ్డని ఇక్కడ చేతుల మీద పెట్టుకున్న వీడియో ఒక చూసాం, అలానే తను మునిగిపోతూ కూడా ఇద్దరు బిడ్డల్ని చేతుల మీద కాపాడడానికి ఒక తండ్రి ప్రయత్నం చేసిన వీడియో చూసామండి మధ్యాహ్నం. ఇది కాదండి, విజువల్ లో చూపించేది కాదు, ఇంకో వీడియో మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతుంది. తను మునిగిపోతూ కూడా తన బిడ్డల్ని కాపాడాలనుకునే ఆ తండ్రి తాపత్రయం అలాంటివన్నీ చూస్తే మనసుకి ఇంత బాధ అనిపిస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చీమ కొట్టినట్టు కూడా అనిపించట్లేదా? ఎప్పుడు ఫోటోషూట్లు ఇవే పిచ్చా, పుష్కరాలు అప్పుడు చేసిన అట్లనే మళ్ళీ ఇక్కడ పడవలేసుకొని ఫోటోషూట్లు చేసుకుంటారా? కనీసం మీకు జాలి ఏ ఉండవా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒప్పుకోకపోయినా, టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా, విజయవాడ ప్రజలు టీడీపీలో ఉన్న కొంతమంది మనస్సాక్షి ఉన్న క్యాడర్ చెప్తున్న మాట ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన రిటైనింగ్ వాల్ వల్ల ఈ రోజు కృష్ణలంక దాని పరిసర ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా హాయిగా ఇబ్బందులు పడకుండా ఉండగలిగాము, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపే కారణము అని ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారండి. అది టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా పచ్చి నిజం అది, అవునా కదా అండి? ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాము, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైకి నెట్టేసే కుట్ర ఎలా చేశారో చూడండి. పైగా పడవలు కూడా కొట్టుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఘోరంగా విలయతాండవం చేస్తుంటే ఇలాంటి సమయంలో కూడా వీళ్ళు రాజకీయాలు మాట్లాడి వాళ్ళ తప్పుల్ని పక్కన పార్టీ వాళ్ళ మీద వేయాలని చూడడం అంటే ఎంత రాక్షసత్వం అంటారు. తను ముఖ్యమంత్రిగా ఉంది, అతను సమీక్ష చేసుకొని అతను ముందు హెచ్చరించాలి, రేపు రెండు మూడు రోజుల్లో భారీ వరద రాబోతుంది, మీ కనీస అవసరాలు ఏమున్నాయో మీరు ప్లాంట్గా ఉండండి అని కనీస హెచ్చరికలు నువ్వు చేయకుండా ఎర్ర జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తావు నువ్వు. ఈరోజు ఇది వరదల కంటే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో నేను ఒక 7 పాయింట్లు చెప్పాను. ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ముందు జాగ్రత్త చర్యల్లో ఇవన్నీ చేస్తుంది. ఆ 7 పాయింట్లలో ఒక్క దానికైనా సరే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ముమ్మాటికి ఉండిండవండి. ఎస్, ఒక ఈ మొత్తం ఎపిసోడ్లో అసలైనటువంటి బాధితుడు, మొదటి వరద బాధితులు ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. మొదటి వరద బాధితుడు ఎవరు 3.5 లక్షల మందిలో? అంటే మీరు అడిగారు కదా సార్ ఆ ఇల్లు ఎలా ఉందని, ఆ ఇంటి పరిస్థితి కూడా చూద్దాం కాసేపట్లో. మొదటి వరద బాధితుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఒక్కసారి ఈరోజు సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంటుందనడానికి ఒక వ్యక్తి పెట్టినటువంటి ఒక వీడియో చాలా బాగా వైరల్ అవుతుంది, ఒకసారి ఇది కూడా చూపించండి. సాధారణంగా వరదలు వస్తే ఆ వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బై ద ఫస్ట్ టైం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే కరకట్లను ఆక్రమించుకుని గృహాలు నిర్మించుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రకృతి చాలా చక్కగా వివరించి చూపించింది. థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అవును
ఈ జనాలు భయంకరమైనటువంటి ఇంట్లోకి చొరబడేటప్పుడు పారిపోయిన విధానం చూడండి. సేమ్ అదే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఫస్ట్ బాధితుడు ఆయన ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో చాలా చక్కగా వైరల్ అవుతుంది. అసలు చంద్రబాబు నివాసం వద్ద పరిస్థితి ఏంటి? ఎల్లో మీడియా కప్పిపెట్టవచ్చు, కానీ జాతీయ మీడియాలా కప్పిపెట్టదు కదా. నేను చెప్తే సాక్షి పేపర్ అంటారు, సాక్షి టీవీ అంటారు. ఈ 3.5 లక్షల మందిలో మొదటి వరద బాధితుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయనే ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతానికి తరలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, కరకట్టలో అక్రమ నివాసాలు, అక్రమ కట్టడాల్లో వారే నివాసం ఉంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తారు? ప్రకృతి కూడా అందుకే చూపించింది, అసలు వాస్తవం ఏంటో చూపించిందని ఒక మనం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ చూస్తున్నాం. ఇది ఈరోజు ద హిందూ పత్రికలో వచ్చినటువంటి వార్త. జాతీయ మీడియాలో నేను మిగతా పేపర్లు చూపిస్తే ఏమంటారని హిందూలో వచ్చినటువంటి వార్తనే చూపిస్తా. నాయుడుస్ హౌజ్ ఇన్ ఉండవల్లి ఇనండేటెడ్. ఇక్కడ ఏం జరిగిందంటే చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. G+1 స్ట్రక్చర్ ఉన్నటువంటి ఆ ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతే సెక్యూరిటీ పర్సనల్ షిఫ్టెడ్ ద ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ టు ద ఫస్ట్ ఫ్లోర్. ఇది పైగా ఎవరిని అక్కడ అలో చేయట్లేదు, ఎవరిని కూడా అక్కడికి విలేకరులను కానీ మీడియా పర్సన్ ఎవరిని కానీ ఆ చుట్టుపక్కల కూడా ఎవరిని అలో చేయట్లేదు. ఎక్కడ విజువల్స్ తీస్తారో, ఎక్కడ ఆ దృశ్యాలు చూపిస్తారో అని. ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది చంద్రబాబు నాయుడు గారి నివాసం. ఇది సార్ పరిస్థితి. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ చూపించారు. చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఉన్నటువంటి, నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఈ వరదకి మొత్తం ఒక పట్టణమే మునిగిపోయింది, అది FTLలోనూ లేకపోతే నీకు బఫర్ జోన్లోనూ ఉన్నటువంటి ఆ ఇల్లు మునిగింది. ఇప్పుడు నాకు చాలా మంది ప్రశ్నలు అడిగారు. నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న మిమ్మల్ని, చాలా మంది అడిగారు నన్ను. అంటే ఏమైంది సాక్షి పేపర్ చూపించాను అనుకో, జనం నమ్మరు, మీరు కూడా ఎందుకు అది చూపిస్తున్నారు వాళ్ళు నమ్మరు అని మీరు అంటారు. అందుకే కొంతమంది ఉంటారు ఎల్లో మీడియా నమ్మదు కాబట్టి, లేకపోతే ఆ పచ్చ బ్యాచ్ నమ్మదు కాబట్టి జాతీయ పత్రిక. సార్, ఈ పచ్చ బ్యాచ్కైనా ఎల్లో మీడియాకైనా లేకపోతే ఇంకొక ఇంటలెక్చువల్కైనా అసలు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలని మనం కోరుకోం, ఎవరు కోరుకోరు, కోరుకోం కదా. ఆయన ఒకవేళ సర్కాస్టిక్గా ఆ ఇల్లు వెకేట్ చేసి ఆయన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని అంటే మిగతా ఇంట్లో వాళ్ళు ఏమైపోయి ఉంటారు? వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఫ్యామిలీ మొత్తం. అంటే కొంతమంది దిగులు ఉంటుంది కదా సార్, మిగతా వాళ్ళని వాళ్ళని వదిలిపెట్టి మనం ఆ వార్తలు చెప్పాలి ఇప్పుడు ప్రజలకి. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు సార్, ఏం లేదు, అందరూ హైదరాబాద్లో తలదాచుకుడు. కరోనా వచ్చినప్పుడు ఎట్టు వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా అంతే సార్. వెళ్ళిపోతే వేడుకలకి వెళ్ళారు, అక్కడే నిలిచిపోయారు మేడం. ఆ పుట్టినరోజు వేడుకలకి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎలాగో అర్థం కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉండే ప్రభుత్వం చెప్తున్నారు కదా. అంటే విజనరీ బదులు నేను విజిబుల్ అని వాడుతున్నా. ఓకే, విజిబిలిటీ కూడా ఉంటుంది కదా ప్రభుత్వానికి, మనం ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. మునిగిపోయిన ఆ ఇంటిని చూపిస్తే ఏమవుతుంది? అసలు పట్టణం అంతా మునిగిపోయింది, ఆ పట్టణం కోసం మనం పడవలు వేసుకొని బయలుదేరాం, పడవల్లో టాటాలు చెప్తున్నాం, పడవల్లో మా ప్రజలను చూస్తున్నాం. ఇప్పుడే నాకు ఒకరోడు ఇంటర్వెల్లో ఫోన్ చేశాడు, సార్ మీరు చంద్రబాబు నాయుడు గారి ఫీలింగ్స్ చూసారా ఆ పడవల్లో తిరిగేటప్పుడు, గమనించారా అన్నాడు. నేను చూడలేదు, గమనించలేదు, టీవీలో చూస్తున్నా అన్న. లేదండి అసలు అక్కడ మీరెవరో నాకు ఓటేయలేదు, అసలు మీరెవరో నాకు ఓటేయలేదురా, నేనేదో తిరుగుతున్నాను ఇక్కడ, నేను మా కొడుకు తేల్చుకుంటాం, మిషన్లో కిషన్లో ఇవన్నీ మా బాధ, అది మీరు ఎక్కడ పోతే నాకేంటి అన్నంత ఇదిగా ధైర్యంగా తిరిగేస్తున్నాడండి. కనీసం అతను ముఖంలో ఫీలింగ్ లేదు అంటే ఎంత డైరెక్ట్గా వాళ్ళు ఒక మనిషి యాటిట్యూడ్ని కొలుస్తున్నారు చూడండి మీరు. దే ఆర్ మెజరింగ్ విత్ స్కేల్ అండి. ఓకే, మెజరింగ్ విత్ ద స్కేల్ అంటే ప్రతి మనిషి చూస్తున్నాడు. చూసేటప్పుడు మన ఇల్లు అన్నిళ్ళు మునిగిపోతున్నాయి, మన ఇల్లు ఏమైంది, ఎందుకు చూపించుకోలేకపోతున్నాం, తప్పేంటో నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పచ్చు నా ఇల్లు కూడా మునిగిపోయింది చెప్తే తప్పేంటి, అయ్యో పాపం ఈయన ఇల్లు కూడా మునిగిపోయింది కదా అనుకుంటాం కదా మనం. ఆయన ఇంట్లో సామాన్ తీసుకోకుండా వేరే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి ఆ సామాన్లు తీసుకుంటే మా బయటికి పడినామని చెప్తున్నాడు. ఆ పాప ఆయన ఇల్లు కూడా వదులుకొని బయటకు వచ్చాడు, ఆయన కూడా అన్నం తినలేదు నిన్నటి నుంచి. ఆయన చూడు పాప ఎంత బక్కచిక్కిపోయి ఉన్నాడు, అది రావాలి కదా ఫీలింగ్ ప్రజలకి. ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఈ కుర్రోడు రాజమండ్రి నుంచి, అన్న నేను సోన్సో మిమ్మల్ని ఒకసారి కలిసి ఉన్నాను, మీరు టీవీలో ఉన్నారు, ఇంటర్వెల్లో ఉన్నారు, బ్రేకింగ్ వచ్చింది, ఐ మీన్ బ్రేక్ అంటే మీకు యాడ్ ఏదో వచ్చింది,
దానిలో మీరు దొరుకుతారని ఫోన్ చేశాను. ఇప్పుడే చెప్తున్నాను నేను, మీకు చెప్పచ్చో లేదో కానీ చెప్పేశాను నేను. చెప్పేశాను అంటే నీకు ఆ ఇల్లేమైంది. నంబర్ టూ, సెక్రటరేట్ అని మనం ఒక ప్రాంతాన్ని 33,000 ఎకరాలు తర్వాత కొన్ని నారాయణ గారి స్కూల్స్ అన్ని పెట్టుకున్నాం కదా, ఆ బిల్డింగ్స్ ఏమైపోయినాయి? నిన్నంతా నాకు తెలిసిన వార్త ఏంటంటే చాలా మంది అసలు సెక్రటరేట్ ఆఫీసర్స్ వెళ్లకుండా ఆల్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దే హావ్ సిట్ ఇన్ ది హెచ్ఓడిస్. హైదరాబాద్ విజయవాడలో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నట్టు మంగళగిరి గుంటూరు విజయవాడ కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు హెచ్ఓడిస్ హెడ్ ఆఫీసులో కూర్చొని వీళ్ళంతా కూడా వాళ్ళు మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు, వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. నోబడీస్ ఎంటర్ అనేబుల్ టు ఎంటర్ ఉంటుంది సెక్రటేరియట్ ఏరియా. సెక్రటేరియట్ ఏరియాని ఏమైంది సూచించారా మీరు? సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఈరోజు మీకని పంపించేశారు. ఎందుకంటే వరద అక్కడ కూడా పెరిగింది కాబట్టి, వర్షాల వల్ల వరద లేకపోతే ఇంకేదన్నా వరద పెరిగింది కాబట్టి వెళ్ళిపోయారు. హైకోర్టు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి నిన్న హైకోర్టు కార్యకలాపాలు అర్ధాంతరంగా ఆపి అందరికీ సెలవిచ్చి పంపించేశారు. ఇది కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చాలా అద్భుతంగా ఉంది, అమరావతిలో చొక్క నీరు లేదని ఫోటోలు వేశారు. ఇవి ఇప్పటివా ఎప్పటివో నాకు తెలియదు, ఒకవేళ ఇప్పటివే కావచ్చేమో. మరి సచివాలయ ఉద్యోగుల్ని అర్ధాంతరంగా ఎందుకు వెళ్ళకు పంపించేశారు? హైకోర్టు కార్యకలాపాలు ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారు? దీనికి ఏమైనా సమాధానం ఉందా? ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది? ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల భవన సముదాయానికి వెళ్ళే దారి, గ్రూప్ డి ఉద్యోగుల సముదాయం వద్ద చొక్క నీరు కూడా లేని వైనం, ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తోంది? అంటే మీరు ఎందుకు డ్రోన్ పంపించి మీరు తీయలేకపోయారు? హెలికాప్టర్ అందరికీ కనిపిస్తుంది, విజువల్స్ అన్ని చూసారు. సార్ ఇప్పుడు కంపారిటివ్గా సార్ అమరావతి అని కాదు, ఏ ప్రాంతమైనా అయింది, కానీ అమరావతికి ఏం కాలేదని ఎందుకు రాసుకుంటున్నారు? ఇప్పుడు అమరావతి ఒకటే అయిపోయింది, అమరావతి మునిగిపోయింది, ఇదేనా అమరావతి? ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, నేను అనను, ఆ మాట కూడా అనను నేను. యాక్చువల్గా సార్ బీయింగ్ ఏ వెంచర్ క్యాపిటలిస్ట్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెంచర్ క్యాపిటలిస్ట్లు అంటే, సో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే అమరావతి ఇస్ ఏ సేఫ్ జోన్ అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. కానీ జరుగుతున్న వాస్తవం సార్, ఎవరైనా అమరావతి మునిగిపోయింది, ఇది రాజధానిగా పనికిరాదనే మాట నిన్న మొన్న ఎవరైనా మాట్లాడుంటే మీరు ఆ విధంగా రాసుకోవచ్చు. అసలు అమరావతి ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి అమరావతి ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్యాపిటల్. ఒక కొత్త క్యాపిటల్ కట్టుకునేటప్పుడు ఇప్పుడు చాలా మంది వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్ లో కక్కుతున్నటువంటి విషయం ఏంటంటే, ఏ అమరావతిలో బురద ఉంది, నీళ్లు వస్తాయి, సముద్రాల్లో క్యాపిటల్స్ కట్టుకోలేదా, సింగపూర్ నది ఒడ్డున లేదా, లేకపోతే షాంఘై నది ఒడ్డున లేదా, బెంగళూరు బాంబే నది ఒడ్డున లేదా, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు, ముంబై లేదా, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ కొత్త సిటీ ఇప్పుడు ఆ షాంఘై కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, బాంబే కానివ్వండి, వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేక అక్కడ కట్టుకుంటున్నటువంటి పరిస్థితి, కట్టుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు సార్. ఎందుకంటే బాంబే అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అయినటువంటి సిటీ, అవును, ఆటోమేటిక్ డెవలప్ అయిన సిటీ, ఏదో కట్టుకుంది కొన్ని ఎకరాలు సేకరించి ఒక నాయకుడు వచ్చి ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఏదో కట్టాలి. వాడే మీన్ చూస్తే ఒక పక్కన అత్యంత బలమైనటువంటి నగరం గుంటూరు ఉంది, రిటైల్ రంగంలో ఈ దేశంలోనే తలదన్నటువంటి నగరం విజయవాడ ఉంది, ఈ రెండింటి మధ్య ప్రభుత్వ స్థలం సుమారుగా 7,000 ఎకరాల పైచిలుకుంది. ప్రభుత్వం కేవలం 3-3 కన్స్ట్రక్షన్స్, నిజంగా రాజధాని ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక రాజధాని కట్టాలనుకున్నప్పుడు నాగార్జున యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని ఒక 3 బిల్డింగ్స్ కట్టి వదిలేసి ఒక సచివాలయం, ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ కట్టి వదిలేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2 జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా డెవలప్ అయ్యేవి. కానీ అమరావతిలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇంత భూమి ప్రొక్యూర్ చేసి వీళ్ళందరినీ కూడా తాను అవ్వటమే, తాను దొంగ అవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రైతులందరికి కూడా తిలాపాపం తలా పిడుగుడు అని చెప్పేసి 35 లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమిని 3.5 కోట్ల రూపాయలు చేసి ఈరోజు ఎకరం 10 కోట్ల రూపాయలకు అమ్మడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏమంటారంటే, అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, దీనిలో 10,000 ఎకరాలను మనం 10 కోట్ల రూపాయలు చెప్పడమైతే మనకు 100 కోట్ల రూపాయలు వస్తాయి, ఈ డబ్బులతో మనం అమరావతి కడతామని చెప్పేసి అని అంటుంది. కానీ సామాన్య ప్రజలు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, సింగపూర్ కన్సార్షియం వాళ్ళు సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో, అంటే సుమారుగా కర్రకట్ట ఎత్తులో మాకు 1640 ఎకరాలు ఇస్తే దాని చుట్టూ గోడ కట్టుకుని దానిలో మేము కన్స్ట్రక్షన్స్ మొదలు పెడతామని చెప్పేసి, కల్కి సినిమా కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ లాగా కడతామన్నారు. దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది,
ప్రభుత్వం కూడా ఒప్పుకుని వాళ్ళని మనం రమ్మని చెప్పేసి అని అన్నాము. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారడం వల్ల ఆ విదేశీ సంస్థ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో దోపిడీకి దారి లేదు. ఇప్పుడు ఏదైతే మంత్రి సత్యనారాయణ రాజు గారు, మేము రోజు హైకోర్టుకి వెళ్లే వాళ్ళగా చెప్తున్నాం, మంత్రి సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం దగ్గర కరకట్ట తెగిన పరిస్థితి ఉంటే ఓకే, అమరావతిలో ఒక్క ఎకరం కూడా మనం కాపాడలేనటువంటి పరిస్థితి సార్. అసలు ఎక్కడా గానీ చుక్క నీరు లేదు, అంటే విజయవాడ మునిగిపోయినా పర్లేదు గానీ వాళ్ళు రాసిన దాని ప్రకారం ఇక్కడ ఎవడు అడగలేదు సార్. ఇప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోని, గుంటూరు మొత్తం మునిగిపోని, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోని, ఒక్క అమరావతి మాత్రం తేలుతోందని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అది బాగుందంటే ఎక్కడ రోడ్లు కూడా తడవలేదు సార్. ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే, అమరావతి ఫేజ్ వన్ లో 48,000 కోట్ల రూపాయలు ప్రొక్యూర్ చేయాలి మనం అని చెప్పేసి ఆల్రెడీ సిఆర్డిఏ మీటింగ్ జరిగి దాని మీద ఒక డెసిషన్ తీసుకుని ఉన్నారు. దీన్ని కొనుక్కోవడానికి కూడా కొన్ని రాబందులు రెడీగానే ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి అమరావతి ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ప్రొజెక్ట్ చేయడమే ఆ యెల్లో మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతిలో అద్భుతంగా మీరు పెట్టుబడులు పెట్టొచ్చు, మీరు కొనుక్కోవచ్చు. ఈ వరదల టైంలో కూడా పెట్టుబడులు ఆహ్వానించే వార్తలేనా ఈ వరదల టైంలోనా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని భుజానికి ఎత్తుకుని ఒకళ్ళు, ఇంకొక మీడియానేమో ఇదేదో చైనా అని చెప్పేసి అని ఇంకొక మీడియా, వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియానేమో దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడానికి లేకపోతే ఉగ్రవాద చర్య అని చెప్పేసి అని బోట్ల మీద మరొకళ్ళ మీద మొక్కరు చెప్పడానికి విషయం చెప్పడానికి రెడీగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే కమాండ్ కంట్రోల్ సెంటర్ వదిలి బురద రాజకీయం చేయడానికి రెడీ అయినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారో అర్థం కాని పరిస్థితి. రైట్, ఒకసారి ప్రజల బాధలు కూడా వినిపించండి. చంద్రబాబు నాయుడు వరకు చేరుతాయో లేదో చాలా గొప్పగా ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది కాబట్టి ఇప్పటికీ అక్కడ ప్రజల అవస్థలు ఏంటో ఒకసారి చూపించండి సార్. మొత్తం ఇళ్ళన్ని కట్టుకున్న బట్టలతో మాత్రం బయటకు వచ్చాం. సాంబార్ రైస్ అనేది మత్తు తీసుకే వస్తా సార్, పులిహోర ఏమో బియ్యం కలుపుతా సార్. 2 రోజులు వాళ్ళకి 2 రోజులు అసలు కరెంట్ లేదు, వాటర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. పాల ప్యాకెట్లు అంటే 100 రూపాయలు ఇవ్వను అంటున్నారు, అసలు ఏమి రావట్లేదు కూడా. అసలు సార్ ఘోరంగా ఉంది సార్, ప్రభుత్వం పూర్తిగా ఇబ్బందమైంది, ఆహారం లేదు, పేషెంట్లకు 108 కూడా లేవండి. వాలంటీర్స్ లేని విలువ ఏంటో ఇప్పుడు అందరూ తెలుసుకున్నామన్నా చాలా దరిద్రంగా ఉంది గవర్నమెంట్ పరిపాలన అయితే. పసిపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పడవలే సార్ అన్నారు, పడవలు మనిషికి 500 రూపాయలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ టర్నింగ్ తిరిగి ఇట్టి టర్న్ వెళ్ళిపోయాడు. మాట్లాడుకుంటారు సాయం చేస్తాడు కదా, ఏంది చేస్తాడు ఆయన, చేస్తాడు బాగానే చేస్తాడు. మా మనుషులు ఎక్కించుకొచ్చుంటే 500 రూపాయలు అడుగుతున్నారు బోట్లలో, మరి ఘోరంగా ప్రిపేర్ చేస్తున్నారు బోట్లు అయితే. వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి ఇచ్చేసేవాళ్ళు, ఇలా ఆఖరికి ఎవరైనా తొంగి చూసే దిక్కు లేరు. ఇంత దారుణమైన పరిస్థితి, ఏమి ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వమే మేలండి. ఫుడ్ కూడా అది కూడా కుక్క ఇసునట్టు ఇసురుతున్నారు, పాల బ్యాడ్ల కోసం అయితే గాలి ఇసురుతున్నారండి. అది ఇసురే పద్ధతా, సంచులు వేసుకొని కొడుతున్నారు సార్. మా వాళ్ళు 4 సంవత్సరాలు పసిపిల్లాడు, 70 ఏళ్ళు ఆవిడ హార్ట్ పేషెంట్ లోపలుంటే మేము వెళ్ళడానికి లేదు. బోటు వాళ్ళని అడిగితే 20,000 అడుగుతున్నారు, ప్రైవేట్ బోటు వాళ్ళు 20,000 అడిగారు సార్, 4 ఏళ్ళ వారికి 104 జ్వరం పిల్లడికి. అదే బోటు వాళ్ళు వచ్చి 500 రూపాయలతో 2000 డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు సుజనా సోదరి అనే ఎమ్మెల్యే కోసం 4 రోజులు కష్టపడ్డాం. ఈ రోజు ఆయన 4 రోజుల నుంచి తిండి తిప్పలు వాటర్ తాగడానికి నీళ్లు పిల్లలకి ఆరోగ్య అనారోగ్యంగా ఉన్న ఒక్కళ్ళ రాళ్ళు పలకరించడానికి 6,000 అడుగుతున్నారు మనిషికి. వాళ్ళ వరకు ఒక లైన్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన మనుషులకి వాళ్ళకి విచ్చుకుంటున్నారు. బాలవైట్లు 2,000 తీసుకుంటున్నారండి మనిషికి, లేదా 5,000 డబ్బులు ఇస్తే బోట్లలో మనుషులు తీసుకొస్తున్నారు, లేదంటే లేదు. చిన్న పిల్లలు ఉన్న జాలి లేదు బోట్ లోకి. ఇలా ఉంటది మాకు 5 ఏళ్ళు అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయింది అని మేము ఎలా అర్థం చేసుకోవాలి సార్? మేము స్టార్టింగ్ లోనే ఇలా ఉంది, మాకు ప్రజలకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. 14 మంది తినాలి సార్, ఏ రకంగా తింటాం సార్? గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎటువంటి సంక్షేమ పథకాలైనా ఏయైనా సరే ఇంటి వద్దకే వచ్చాయి, ఇంటి వద్దకే ఉన్నారు. కరోనా సమయంలో కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరికి అందించారు. ఎస్, హేమంతి గారు ఒక్క ప్యాకెట్ చూపించాలి, అద్భుతంగా మాట్లాడింది ఆహార పొట్లను చూసి. 14 మంది తినాలి, రేపు 5 ఏళ్ల పాటు మా జీవితాలు ఇలా ఇలానే ఉండబోతాయని ఒక సంకేతంగా ఇంతేనా, 5 ఏళ్ళు ఇలా భరించాల్సిందేనా? అంటే ముందే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రేపు నా పాలన ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు ఇట్లే ఉంటుంది, మీరు ప్రిపేర్ ఉండండి, మీకు ఒకటే ఇడ్లీ ప్యాకెట్ ఇస్తాను, మీరు అందరు పంచుకొని తినండి, ఓ 10 మంది 12 మంది అని ఇండైరెక్ట్ వాలంటీర్లను గుర్తు చేసుకుంటున్నారు అందరూ. వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ప్రతి ఇంటి దగ్గరికి వాలంటీర్ అనే వాళ్ళు, వీళ్ళకి ఏం కావాలి అనేవి తీసుకుని వెళ్ళి మరి ఇచ్చి
ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి డాక్టర్ అవసరం ఉన్నా నర్స్ అవసరం ఉన్నా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చేసే వ్యవస్థని ఎవరండి ఈ రోజు గుర్తు చేసుకోకుండా ఉంటారు? గుర్తు చేసుకోలేదు అంటే వాళ్ళు నిజంగా మానవత్వం లేని వాళ్ళు అయితే గుర్తు చేసుకోరు. ప్రతి ఒక్క మనిషి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ ఉండుంటే మేము ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు చూడము అని విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అనుకుంటున్నాడు. అండ్ ఇంకొకటండి, ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళ మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళంతా కనీసము వార్డుకి కొంతమందిని అసైన్ చేసుకొని అధికారుల్ని పెట్టుకుని వీళ్ళందరూ సహాయక చర్యల్ని సరే ముందు మీరు రివ్యూ చేసుకొని వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వలేదు. సరే అది పక్కన పెడదాం, అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు. సరే ఆ ఫెయిల్యూర్ నన్న కనీసము మీరు చేసే సహాయక కార్యక్రమాల్లోనో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కనీస అవసరాలండి, త్రాగునీరో, ఇంట్లో మినిమం మామూలు నీళ్ళన్న అవసరాలు ఉంటాయి కదండి, లేదంటే ముసలాళ్ళు పిల్లలు మెడిసిన్ ఉంటది ఎమర్జెన్సీ మెడిసిన్, అవి అలాంటివి కూడా మీరు అందించడంలో ఫెయిల్ అయినప్పుడు ఇలా ఒక డిసిఎం దగ్గర నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఒక ఇందాక ఒక వీడియోలో చూసాము, దాని దగ్గర అందరూ తీసుకున్న పరిస్థితుల్ని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకు మీరు ఇంటింటికి పంపించి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు మనుషులు అంటే అంత చిన్న చూప? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మనుషుల్ని చిన్న చూపే చూస్తారా చంద్రబాబు గారు? జనరల్ గా ఒక కథ విన్న తర్వాత లాస్ట్ లో ఒక లైన్ దీనిలో నీతి ఏంటి అని అంటారు. అవును, ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేస్తారు నీతితో, నీతి వాక్యంతో. ఇప్పుడు అంటే ఒక పాలకులు, పాలకుడు అందామా పాలకులు అందామా ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి, ముగ్గురు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ లో కలిసి వచ్చారు, కష్టాల్లో ఎందుకు కలిసి రాలేదు? లేరు, ఎవరు లేరు, ఎందుకు రాలేదు? జనాలు ఇక్కడ ఏం సార్? రీసెంట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి సీఎం ఏదైతే మంత్రి పదవుల్లో కూడా నారా లోకేష్ గారి అతి జోక్యం ఏదైతే ఉందో ఓకే ఓకే దాని విషయంలో అలిగింట్లో కూర్చున్నారు. అలాగే మేబీ ఉండొచ్చండి, ఆయన ఎక్కడా కనపడలేదు. ఇంత పెద్ద విపత్తు జరిగితే ఎక్కడా కనపడలేదు. ఇప్పటికి రోడ్డు విస్తరణ చేస్తే ఇప్పటికి కోసం జీప్ పైన ఎక్కి కారు పైన ఎక్కి అంత హంగామా చేసి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రాకపోవడం కొంత అనుమానం. విజయవాడలో పవన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అండి, విజయవాడలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజల్లో ఉంటే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఇంకా వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు ఎలక్షన్ దాకా ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు కనపడలేదు, ఒకరే కనపడతా ఉన్నారు. అంటే ఈయన కోసమే కెమెరాని వదిలేశారు. నంబర్ వన్ ఫోటోలు, ఇందాక ఫస్ట్ లో మీరు చెప్పినట్టుగా ఫోటోలు గిటోలు, అసలు ఇప్పుడు ఎవడైనా సరే ఫోటోల కోసం తాపత్రయపడే ఇది కాదు, ఇన్సిడెంట్ కాదు, ఇది ఇన్సిడెంట్ కాదు. అంటే నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడైనా ఈ ప్రజల్ని కాపాడటం కోసం, లేకపోతే ఒక పార్టీ కార్యకర్త వీళ్ళని కాపాడటం కోసం తను కూడా రిస్క్లోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాడు, సంఘటన ఏమనుంటే దాన్ని ఫోటోలు పెట్టుకోవాలి. ఇందాక ఆ మేడం అన్నారు, ఒక తండ్రి ఇద్దరు పిల్లల్ని బతికించడం కోసం తెలంగాణలో ఖమ్మంలోనో ఎక్కడో అనుకుంటా ఒక కానిస్టేబుల్ ఇద్దరు పిల్లల్ని, పసిపిల్లల్ని రెండు భుజాల మీద ఎత్తుకుని వస్తే, ఇందాక రేవంత్ రెడ్డి ఒక షాలో కప్పి అతనికి ఒక క్రెడిట్ ఇచ్చాడు అతను. సో అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందా అంటే దీన్ని ఇంత ఒక పుల్లే ఒక కుర్రాడు ఫోన్లో చెప్పినట్టుగా అసలు మీ ఫీలింగ్స్నే కనబడకుండా చేసుకుని మీరు ఎక్కడో దేని మీదో ఆధారపడితే మాత్రమే గెలిచాం మేము, మీరు ఓటే లేదు మాకు, లేకపోతే వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఒక రోలోనే ఉన్న వాళ్ళకే పంచుతున్నాం పాలు అని, లేకపోతే మిఠాయి కానీ, లేకపోతే ఏది పెరుగైనా సరే మిగతా వాళ్ళకి పంచట్లేదు. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ రైట్, ఇప్పటికైనా ప్రభుత్వం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా సమర్థవంతంగా పనిచేస్తే చాలా మంది జీవితాలు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. రైట్, కోరుకుందాం. థ్యాంక్ యూ సార్ జూపూడి గారు, అలాగే వెంకటేష్ గారు, హిమబిందు రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొనందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నాం అండి సాక్షి టీవీ.